హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. చూస్తున్నారా అండి, ఇది శీతాకాలంలో మల్లె మొగ్గ అండి. ఒక్కటే వచ్చిందండి, చూస్తున్నారు కదా. ఇది మంచి స్మెల్ ఉంటుందండి, మంచి బుష్ వెరైటీ మొగ్రా అండి ఇది. దీన్ని మనం సమ్మర్లో ఎక్కువ పూలు పూయడానికి ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం రండి. సో మల్లె మొక్కకి మనకు తెలిసినట్టుగానే మంచి ఎండ కావాలి కదండి, సో ఎండలో పెట్టుకుంటామండి. అలాగే ఒక సఫిషియంట్ పాట్, ఇలా మనం పెద్ద పాట్ పెట్టుకుంటే కొంచెం ఎక్కువ రోజులు బతికే మొక్క. అస్తమాన రిపోర్ట్ చేయక్కర్లేదు కాబట్టి కొంచెం కంటైనర్ మంచి పెద్దదే తీసుకోండి. ఇది బుష్లా పెరుగుతుంది కాబట్టి మంచిగా అందంగా మనం దీన్ని కొంచెం కట్ చేసుకోవచ్చండి. అయితే ఇప్పుడు ఇది సమ్మర్లో పుయ్యాలి అంటే మనం చేయాల్సిన పని ఫస్ట్ ఇక్కడ గుప్ప తవ్వాలండి. కొంచెం నేను ఇక్కడ ఇలా వేసాను, అంటే లీఫ్ వేస్ట్ అది వేసానండి. సో ఇలా ఫస్ట్ మనం ఏదైనా ఒక ఇది పెట్టి టూల్ తోటి కొంచెం మట్టిని లూజ్ చేయాలండి. లూజ్ చేసి ఇక్కడ ఆవు పేడ ఎండినదండి, బాగా ఎండినది, ఒక 6 మంత్స్ ఉన్నది, మనం వేసుకోవచ్చండి. లేదా అంటే మన దగ్గర కిచెన్ వేస్ట్ ఉంటే ఆ కిచెన్ వేస్ట్ కూడా వేసుకోవచ్చండి. ఇలా మనం దీన్ని మొదల దగ్గర లూజ్ చేసుకుని ఈ ఆకులన్నింటినీ కూడా దూసేయాలండి. అంటే మనకి తెలుసు కదా, చిన్నప్పటి నుంచి మీరు వినే ఉంటారు, ఇలా ఆకుల్ని కింద నుంచి పైకి లాగితే వచ్చేస్తాయండి. చూస్తున్నారు కదండి, ఇలా దీన్ని మనం తీసేయాలండి. తీసేసి మొక్కకి ఇప్పుడే ఎరువులు వేస్తాం అనుకున్నాం కదండి, ఎరువు వేసి నీరు పెడితే కొత్త కొమ్మలు వస్తాయండి. మనం ఇలా ఈ ఆకులన్నింటినీ దూసేయడానికి ఇది కరెక్ట్ సమయం అండి, ఎందుకంటే కొత్త ఆకులు రావడానికి 1-2 వారాలు గ్యారంటీగా పడుతుందండి. కాబట్టి కొత్త ఆకుతో పాటు మనం ఎండ ఉన్న ప్లేస్లో వేసి మెన్యూర్ ఇచ్చినట్టయితే ఇలా 1-2 పువ్వులు మెల్లిమెల్లిగా స్టార్ట్ అయిపోతాయండి 1-2 నెలల్లోనే. ఈలోగా మొక్కని మనం గ్రోత్ను పరిశీలించుకుని మంచిగా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకున్నట్టయితే మనకి కావలసినన్ని పువ్వులు వేసవికాలానికి రెడీ అవుతాయండి. మళ్ళీ తోట పెంచుకోవచ్చండి మనం. నేను మీకు కటింగ్స్ ద్వారా మళ్ళీని ఎలా ప్రవర్తనం చేసుకోవాలో పెట్టాను కదండి వీడియో, చూడండి ఇంకొకసారి. ఇలా ఉన్నట్టయితే చిన్న చిన్న కొమ్మలు, ఇలాంటి లేత కొమ్మలు కట్ చేసి పెట్టుకోండి, చక్కగా వస్తాయండి. లేదు కింద నుంచి ఇలా చిన్న వేరు మొక్కల్ని కూడా సెపరేట్ చేసుకుని తీసుకోవచ్చండి. మరీ లావుగా ఉన్న కాండం తీయకండి, ఎందుకంటే పాట్లో ఆల్రెడీ ఉన్నట్టయితే అది డిస్టర్బ్ అవుతుంది. చిన్న చిన్న కొమ్మల ద్వారా కూడా ఈ 2 నెలల్లోనే చక్కగా మనం మొక్కని కొత్త మొక్కను తయారు చేసుకోవచ్చండి. సో అలా చేయండి. సో ఇలా మొత్తం ఆకులన్నీ దూసేయాలండి. ఈ దూసేసిన ఆకులు తెగులు ఏమైనా ఉన్నట్టయితే బయటపడేయండి, వాడకండి, ఎందుకంటే అది మొక్క మట్టిలో మళ్ళీ ఆ ప్రాబ్లము రిపీట్ అవ్వకూడదండి అందుకోసం. సో ఇలా ఈ ఆకులన్నీ దూసేసి ఇలా మట్టిలో వేసేయచ్చండి. చూస్తున్నారు కదా నేను దాంట్లో వేస్తున్నాను, అది దానికి మళ్ళీ బలమైన మెన్యూర్ అది, అది కూడా తయారవుతుందండి. సో ఇలా మనం చెట్టంతటిని తీసేసుకుని వీక్గా ఉన్న స్టెమ్స్ని కొన్ని ట్రిమ్ చేసుకోవచ్చండి. ఇది కరెక్ట్ సమయం అని చెప్పుకున్నాము కదా, దీని గ్రోత్ని ప్రాపగేట్ ఇంక్రీజ్ చేసుకోవడానికి. సో ఇలా చేసుకోవచ్చండి, ఇలా వీక్గా ఉన్న స్టెమ్స్ ఏవైనా ఉన్నట్టయితే అక్కడ ఇలా కట్ చేయండి. ఇలా కట్ చేయడం ద్వారా అది చక్కగా కొత్త కొమ్మల్ని డెవలప్ చేసుకుంటుందండి, ఫాస్ట్ గ్రోత్ కూడా ఉంటుంది. దానికి మొక్కని మనం యాక్టివేట్ చేసిన వాళ్ళం అవుతామండి ఇలా చేయడం వల్ల. ఎప్పుడైనా చిన్న ప్రూనింగ్ అన్నది ప్రతి మొక్కకి అవసరమేనండి, దాని తాలూకా లైఫ్ సర్కిల్ని మనం యాక్టివేట్ చేసిన వాళ్ళం అవుతాం. సో దాని ద్వారా అది కొత్త చిగుళ్ళని పునరుద్ధరించుకుని చక్కగా పూస్తుందండి. చూస్తున్నారు కదా నేను ఇలా కట్ చేసేస్తున్నాను, ఇవన్నీ కూడా చిన్న చిన్నవి. వీక్గా ఉన్న స్టెమ్స్ అన్నీ తీసేయచ్చండి. అయ్యో కట్ చేస్తున్నామని బాధక్కర్లేదు, కొత్త కొమ్మలు మళ్ళీ అది తెచ్చుకుంటుంది. దానికి సపోర్ట్గా మనం దానికి కావాల్సినటువంటి మెన్యూర్ కౌడంగ్ ఇవ్వచ్చు, కిచెన్ వేస్ట్ ఇవ్వచ్చు, లేదా అంటే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వచ్చు. ఇలా మనం ఆర్గానిక్ వేలోనే మనం దీన్ని చక్కగా డెవలప్ చేసుకుని పెంచుకోవచ్చండి. సో ఇదే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నోటిఫికేషను యాక్టివేట్ చేయడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దాని ద్వారా మీరు కొత్త కొత్త వీడియోలని చూడడానికి అవకాశం ఉంటుందండి. మీ కామెంట్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.